సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే గతంలో సీఎం జగన్ గారు తీసుకొచ్చిన పథకాల పేర్లకు మంగళమైతే పాడడం జరిగింది సో జగనన్న అమ్మఒడి అనే పథకాన్ని మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనంగా అఫీషియల్గా మార్చడం అయితే జరిగింది జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా కానుక అనే పథకం అయితే ఉండేది దాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనే పథకం కింద అయితే మార్చడం జరిగిందనమాట ఇక జగనన్న గోరుముద్ద అనే పథకం ఏదైతే ఉందో దాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం తొక్కా సీతమ్ము మధ్యాహ్న బడి భోజనం అని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఇక మనబడి నాడు నేడు పథకాన్ని ఏమో మనబడి మన భవిష్యత్తు మనబడి మన భవిష్యత్తు అని మార్చడం అయితే జరిగింది స్వేచ్ఛ అంటే బాలికల కోసం ఏర్పాటు చేసిన ఈ స్వేచ్ఛ అనే కార్యక్రమం బాలిక రక్ష అనే పేరుతో అయితే మార్చడం జరిగింది ఇక జగనన్న ఆని ముత్యాలు అనే పథకం ఏదైతే ఉందో అది అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం కింద అయితే తీసుకురావడం జరిగిందనమాట అయితే మనకి ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భృష్టి పట్టించిందని మంత్రి లోకేష్ అన్నారు విద్యార్థులకు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి చంద్రబాబు నేతృత్వని ప్రజా ప్రభుత్వం అయితే నిర్ణయించిందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో పథకాలకు సంబంధించి పేర్లు అయితే మార్పు అయితే చేశామని అయితే మనకి అమ్మఒడి ఏదైతే ఉందో దాది తల్లికి వందని పేరుతో రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా అమలు అయితే చేస్తామని కాకపోతే ఈ పథకానికి సంబంధించి మనకి కొంత వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నామని అందువల్ల ఆలస్యం అయితే అవుతుందని సొంతలో దీనికి సంబంధించి అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో ఇది మనకు పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి